Now we are doing the next theorem, which is about by using the definition of characteristic of a ring and by the definition of multiple root. So he given f of x is a irreducible polynomial over f. Now we have to show that all roots of f of x have the same multiplicity and chupichal. So given f of x is a irreducible polynomial over f, now we have to show that f of x have the roots having the same multiplicity and chupichali. So let alpha comma beta are the two roots of f of x with multiplicity k and k dash. That means alpha is a root of f of x with multiplicity k, and beta is another root with multiplicity k of f of x respectively. Let it be equation a. Now we have to show that m and chupichali same multiplicity. That means k and k dash are equal and chupichali. For this we have to prove that k is subset are equals to k dash and k dash is subset are equals to k. So by hypothesis he given f of x is a irreducible polynomial. We have a property that is if p of x is irreducible polynomial, then p of x is a maximal ideal. So by hypothesis he given f of x is irreducible polynomial, which implies f of x is a maximal ideal by using the property. So which implies f of x is a maximal ideal in f of x. And we have another property, if p of x is irreducible and maximal ideal, then f of x by p of x is a field. So hypothesis we have f of x is irreducible, and by node point we get f of x is maximal. Since f of x is irreducible and maximal, which implies f of x by generator of f of x is a field. So which is isomorphic to f of alpha, since alpha is a root of f of x. Similarly beta is also root of f of x, which is isomorphic to f of beta. Therefore f of alpha is isomorphic to f of beta. Now we are defining a function sigma is mapping from f of alpha to f of beta. Be the isomorphism given by sigma of a is equals to a. Let it be equation 3. Now we are considering f bar be the algebraic closure of f, and that means f bar is algebraic extension and algebraically closed. So మనం అస్యూమ్ చేసుకున్నది ఎఫ్ బార్ ఇట్ బి ద ఆల్జీబ్రాయిక్ క్లోజర్ ఆఫ్ అని ఎఫ్ అని అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఎఫ్ బార్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. దేర్ ఫార్ ఎఫ్ బార్ ఈజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. సో వీ నో దట్ ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్, దెన్ సిగ్మా క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు సిగ్మా స్టార్ విత్ ద ప్రాపర్టీ సిగ్మా స్టార్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ ఏ బై ఈక్వేషన్ సి వీ హ్యావ్ సిగ్మా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. దేర్ ఫార్ సిగ్మా స్టార్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, దట్ ఈస్ సిగ్మా స్టార్. దే వి గెట్ అన్ ఎక్స్టెన్షన్ సిగ్మా స్టార్ ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఎఫ్ బార్ టు ఎఫ్ సచ్ దట్ సిగ్మా స్టార్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్, దట్ ఈస్ సిగ్మా స్టార్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ ఏ. బై ఈక్వేషన్ సి వీ హ్యావ్ సిగ్మా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ స్టార్. నౌ వీ ఆర్ డిఫైనింగ్ ఎ మ్యాపింగ్ హీటా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎక్స్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎక్స్ బై ఈటా ఆఫ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ సో ఆన్ ఏ ఆర్ ఎక్స్ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా నాట్ ఆఫ్ ఏ నాట్ ప్లస్ సిగ్మా స్టార్ ఆఫ్ ఏ వన్ ఎక్స్ సో ఆన్ సిగ్మా స్టార్ ఆఫ్ ఏ ఆర్ ఎక్స్ పవర్ ఆర్. హియర్ సిగ్మా ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్ ఆఫ్ ఈటా ఆఫ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్ ఆఫ్ ఏ నాట్ అండ్ ఈటా ఆఫ్ ఏ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్ ఆఫ్ ఏ వన్ ఇంటూ ఎక్స్ సో ఆన్ సిగ్మా ఆఫ్ ఈటా ఆఫ్ ఏ ఆర్ ఎక్స్ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్ ఆఫ్ ఏ ఆర్ ఎక్స్ పవర్ ఆర్. సో ప్రతి ఒకదానికి ఒకటి అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దెన్ క్లియర్లీ ఈటా ఈస్ వెల్ డిఫైన్డ్ అండ్ రింగ్ హోమోమార్ఫిజం. దట్ మీన్స్ ఇట్ షుడ్ సాటిస్ఫైస్ ద టూ కండిషన్స్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. సో నౌ వీఆర్ కన్సిడరింగ్ లెట్ అండ్ వీఆర్ కన్సిడరింగ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి నాట్ ప్లస్ బి వన్ ఎక్స్ సో ఆన్ బి ఎన్ ఎక్స్ పవర్ ఎన్ అండ్ నౌ వీఆర్ కన్సిడరింగ్ ఈటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీఆర్ డిఫైన్ ఈటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఈటా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వీఆర్ కన్సిడరింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ బి నాట్ ప్లస్ బి వన్ ఎక్స్ సో సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి నాట్ ప్లస్ బి వన్ ఎక్స్ సో ఆన్ బి ఎన్ ఎక్స్ పవర్ ఎన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈటా ఇంటూ ఈటా ఆఫ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. దెన్ ఈటా ఆఫ్ ఏ నాట్ ఈస్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్ ఆఫ్ ఏ నాట్ కదా, ఇది అంతా ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే విగట్. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు సిగ్మా స్టార్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాబట్టి బై ఈక్వేషన్ స్టార్ నుంచి సిగ్మా స్టార్ ఆఫ్ బి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి నాట్ సిగ్మా స్టార్ ఆఫ్ బి వన్ ఈక్వల్స్ టు బి వన్ ఇంటూ ఎక్స్ సో ఆన్ సిగ్మా స్టార్ ఆఫ్ బిఎన్ ఈస్ బిఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ యాస్ ఇట్ ఈస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
polynomial which is equals to f of x. Therefore, we proved that eta of f of x is equals to f of x. Now, so therefore we are getting eta of f of x is equals to f of x, and by here we are assuming that alpha is a root of f of x with multiplicity 3. By since we have alpha is a root of f of alpha with multiplicity k, then we are getting eta of f of x is equals to f of x kabatti x minus alpha is a root of f of x, so that is f of x is equals to emon raskochu x minus alpha with multiplicity k antunnam kabatti k rasam. Therefore x minus alpha whole power k, which can be written as eta into x minus alpha whole power k. Then x minus alpha whole power k is equals to eta into x minus alpha whole power k by equation 2. Now we are applying, which is in the form of n into a, which is equals by the definition of characteristic of a ring, n a can be written as a plus so on a n times. Since n into a and a n into a which can be defined a plus a so on up to n times. So eta of x minus alpha whole power k, which is equals to x minus sigma star of a, since a is equals to sigma star of a by star equation we have. So x minus sigma star of a whole power k, which is equals to x minus sigma star of x, that means whole power k, means by the definition of characteristic of a ring, we are defining x minus alpha star of x into so on x minus alpha star of x k times, which is equals to x minus alpha x so on x minus alpha x k times, which is equals to alpha x is equals to beta ani manam root consider chesukunnam. So which is equals to x minus beta into x minus beta so on k times. Therefore k times ani rastunnamu ante dan meaning endi with multiplicity k, which is equals to x minus beta whole power k. Therefore we are getting eta into x minus alpha whole power k is equals to x minus beta whole power k. Let it be equation 3. So x minus alpha whole power k divides f of x ayindi, and we know that eta of f of x is equals to f of x, which implies eta of f of x, x minus alpha whole power k which divides f of x kabatti eta into x minus alpha whole power k which is also divides the f of x. Eta into f of alpha whole power x x minus alpha whole power k which is equals to x minus beta, in place we are substituting x minus beta whole power k which divides f of x. Let it be equation 4. Now since therefore beta is also root of f of x with multiplicity k dash. So by the definition of multiplicity we have, if s is a natural number such that we have x minus alpha whole power s divides f of x, but x minus alpha whole power s plus 1 does not divide f of x, we are using this multiple root definition. So we are applying here, since beta is a root with multiplicity k dash, that means which is the multiplicity is not equals to 1, therefore which is said to be multiple root. So by using the multiple root, which can be written as x minus beta whole power k which divides f of x, and x minus beta whole power k dash plus 1 does not divides k dash, does not divides f of x. Let it be equation 5. Now from equation 4 and 5, k is subset r equals to